హుజూరాబాద్ ఎన్నికల్లో ఒకవేళ ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్కు కిషన్ రెడ్డికే ప్రమాదం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతామని హెచ్చరించారు. కేంద్రంతో పోరాటం అనేది శుద్ధ తప్పు అని, యూపీ ఎలక్షన్ల కోసమే మోదీ అమిత్ షా కేసీఆర్ను దగ్గరకు తీస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా పెట్టలేదని ఆరోపించారు. మళ్ళీ విద్యార్థి నిరుద్యోగ యువత పోరాట నిర్మాణాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రం నలుమూలల యువకులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, ఉద్యమకారుల కుటుంబాలకు సుపరిచితుడైన బల్మూర్ వెంకట్ ను ఈ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో పెట్టడం జరిగింది. మిత్రులారా, ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇది ఆషామాషి ఉప ఎన్నికల కోసం ఏదో ఒక అభ్యర్థిని పోటీలో పెట్టి ఎన్నికలు మమా అనిపించాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. చాలా మంది ప్రాంతంలో అనుకోవచ్చు, టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 5 నెలల నుంచి మూటలు తీసుకొని, ముఠాలను తీసుకొని, సందు సందు తిరిగి సారా సీసాలు వంచుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకో సప్పుడగాకుంటున్నది అభ్యర్థిని పెట్టలేదని. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, మా పోటీ ప్రజా సమస్యల మీద పోరాటం, మా పోటీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను వాళ్ళిద్దరిని అంగిబట్టి నిలదీసి